Friends, welcome to my channel. Evaraina ee channel first time chesthe subscribe chesukondi, like cheyandi, share cheyandi. Friends, ivalla curd rice perugannamo. Kavalsina padarthalu oka bandli pettukoni oka ginna pettukoni lekapothe andulo taginanta oil vesukoni koddiga jilakara avalesi baaga fry ganivali. అవి ఫ్రై అయిన తర్వాత కొద్దిగా కరివేపాకు వేసుకోవాలి. తర్వాత కొన్ని ఎండి మిరపకాయలు వేసుకోవాలి టేస్ట్కి తగినన్ని. అవి బాగా వేగిన తర్వాత పెరుగుని ఆల్రెడీ పక్కన తీసి పెట్టాను. దాంట్లో కొద్ది సాల్ట్ వేసి బాగా కలిపి పక్కన పెట్టాను. అండ్ ఆయిల్ బాగా ఫ్రై అయిన తర్వాత కొద్దిగా సాల్ట్ కొద్దిగా ఏంటంటే పసుపు వేసుకోవాలి సిమ్లో పెట్టుకొని. అండ్ తగినన్ని పల్లీలు ఎక్కువ అంటే ఎక్కువ చాలా ఎక్కువ వేసుకోవాలి ఎందుకంటే పెరుగన్నం కాబట్టి తినేటప్పుడు బాగుంటుంది. బాగా ఫ్రై అయిన తర్వాత కొద్దిగా వాటర్ పోసేయాలి ఎందుకంటే ఇంకా వాటిని ఎక్కువ మాడనివ్వకుండా పల్లీలు మాడనివ్వకుండా. తర్వాత అవి వాటర్ పోసిన తర్వాత పెరుగు వేసేసుకోవాలి. పెరుగు వేసిన తర్వాత బాగా కలబెట్టాలి. పసుపు వేస్తే చాలా బాగుంటుంది ఫ్రెండ్స్. అండ్ అదే గ్లాస్లో కొద్దిగా వాటర్ వేసి కలిపి దాంట్లో తాలింపులో వేసేసుకోవాలి అన్నము. ఇది మార్నింగ్ రైస్ అయినా వేడివేడి అన్నం అయినా చాలా బాగుంటుంది. పెరుగన్నంలోకి వేసి కలబెట్టుకోవాలి. చాలా హెల్తీ అండ్ డెలీషియస్గా ఉంటుంది. ఎనీ టైం చేసుకొని తినొచ్చు. చేసుకోవడం చాలా ఈజీ కూడా. ఒక మంచి హెల్తీ ఫుడ్ అని చెప్పవచ్చు. అంత బాగా కలబెట్టుకోవాలి. చూసారా నేను సిమ్లోనే పెట్టాను. మీరు అనుకోవచ్చు పెరుగు పాడైపోతుంది. ఏం పాడు కాదు, చాలా బాగుంటుంది. ఏంటంటే ఆ అన్నంలోకి కొంచెం హీట్ అయిన తర్వాత చాలా బాగుంటుంది అన్నమాట.